వెంట్రుకలు పలచబడినాయండి, వెంట్రుకలు ఊడిపోతున్నాయండి. వెంట్రుకలు ఒత్తుగా పెరగటానికి, బాగా పొడుగుగా పెరగటానికి ఏదైనా చిట్కా అనేది ప్రశ్న. అదే మందార తైలాన్ని తయారు చేసుకోవటం, మార్కెట్లో దొరికేదాన్ని వాడటం, లేదంటే ఖర్చూరములని ఉంటాయన్నమాట. ఖర్చూరములని రా మెటీరియల్ అమ్మే షాపులు, ఆయుర్వేదిక్ రా మెటీరియల్ షాపుల్లో కూడా దొరుకుతాయి ఖర్చూరములు. ఆ ఖర్చూరాలని కొబ్బరి నూనెలో వేసుకుని వాడటం. తరువాత ఏదైనా స్త్రీలకైతే కొన్ని టైఫాయిడ్ వచ్చినప్పుడు, ఎవరికైనా సరే టైఫాయిడ్ వచ్చినప్పుడు, స్త్రీలకైతే వైట్ డిశ్చార్జ్ లాంటివి, ఏదైనా కుసుమ వ్యాధులు, ఇట్లాంటి తెల్లబట్ట వ్యాధులు ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా, ఏదైనా తీవ్రమైనటువంటి శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ వెంట్రుకలు ఊడేటువంటి స్వభావం, లక్షణం దేహం తలకి ఉంటుందన్నమాట. అట్లాంటి వాటిని గుర్తించి తగిన వైద్యం చేయించుకోవటం. అవన్నీ ఏమి తీవ్రమైన వ్యాధులు, వైరస్లు, ఇన్ఫెక్షన్లు లేకుండా, టైఫాయిడ్ లాంటివి ఏమీ లేకపోకుండానే వెంట్రుకలు అకారణంగా ఊసిపోతూ ఉండే పరిస్థితుల్లో, ఊడిపోతూ ఉండే పరిస్థితుల్లో మటుకు మందార తైలాన్ని, భృంగామలక తైలాన్ని వాడుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. తర్వాత మనం ఇందా చెప్పుకున్న నేల మొలకను కూడా రాసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ షాంపులు, సబ్బులు ఇవన్నీ ఎక్కువ వేడి కానీ, ఎక్కువ చల్లని నీటితో కానీ కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, సీకాకాయని లేదంటే మన కుంకుడుకాయని మనం తల అంటుకోవటానికి, తల స్నానం చేయటానికి ఉపయోగించటం, ఇట్లాంటివి చిట్కాలను మనం పాటించినట్లయితే, ఈ విధమైనటువంటి జీవన అలవాట్లను మనం చేసుకున్నట్లయితే వెంట్రుకలు ఒత్తుగా వచ్చే అవకాశం, వెంట్రుకలు ఊడిపోకోకుండా ఉండే అవకాశం, వెంట్రుకలు పొడుగుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓం సార్.